అనంతపురం జిల్లా ప్రజలకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల కోసం చాట్బాట్ సేవలను తీసుకొచ్చారు జిల్లా ఎస్పీ. ఈ సేవలను ఇవాళ జిల్లా ఎస్పీ పక్కిరప్ప ప్రారంభించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, కేసు నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మెసేజ్తో చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది. తాజాగా చాట్బాట్ సేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు సేవలు మరింత సులువుగా ఉండనుంది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440796812 నెంబర్ వాట్సాప్కు హాయ్ లేదా హెల్ప్ అని పంపాలి. ఆ తర్వాత వెనువెంటనే వెల్కమ్ టు అనంతపూర్ పోలీస్ పేరున ఒక లింకు హాయ్ లేదా హెల్ప్ అని పంపిన మొబైల్కు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్, పేరు, వయసు, తండ్రి, చిరునామా, కాంటాక్ట్ నెంబర్, మిస్ అయిన మొబైల్ మోడల్, ఐఎంఈఐ నెంబర్, మిస్ అయిన ప్లేస్ తదితర వివరాలను సబ్మిట్ చేయాలి. ఈ విధంగా చేసిన వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ అవుతుందని ఎస్పీ తెలిపారు. చాట్బాట్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేవలం వాట్సాప్ మెసేజీ సమాచారంతో రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఇవాళ జిల్లా ఎస్పీ 300 మొబైల్ ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో అందజేశారు. మనము ఈ మొబైల్ ఫోన్ రికవరీ కోసం మేము ఒక వాట్సాప్ నంబర్ ఇంట్రొడ్యూస్ చేశాము పబ్లిక్ కోసం. సో దానికి ఒక కొత్త ఫీచర్ షేర్ చేస్తున్నాము, అంటే చాట్బాట్ సిస్టమ్ని ఈరోజు మనము లాంచ్ చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మనం వాట్సాప్ నంబర్ పబ్లిక్ కోసం ఏం రిలీజ్ చేశామో, మొబైల్ ఫోన్ ఎవరైనా పోగొట్టుకున్నా లేదంటే మొబైల్ ఫోన్ చోరీకి గురైన కొన్ని వివరాలతో సహా మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఆ మెసేజ్ వివరాలు పంపించాల్సిన మెసేజ్ ఏముందో దాన్ని ఒక గూగుల్ ఫార్మ్లో డెవలప్ చేస్తూ మన పోలీస్ వాట్సాప్ నంబర్ ఏముందో ఇప్పుడు ఇచ్చిన నంబర్కి, ఆ నంబర్కి జస్ట్ ఒక మెసేజ్ హాయ్ కానీ హెల్ప్ కానీ ఏదైనా టైప్ చేసి పంపిస్తే చాలు, వెంటనే ఒక చాట్బాట్ ఓపెన్ అవుతూ ఒక ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అది మీకు ఇప్పుడు డెమో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ గూగుల్ ఫార్మ్ ఓపెన్ అయిన వెంటనే ఆ ఫార్మ్లో వివరాలన్నీ నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు బాధితుల ఫోన్ నంబరు, ఐఎంఏ బిల్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అలాగే ఒక ఏ తేదీ వాళ్ళు మొబైల్లో పోగొట్టుకున్నారో తేదీ, సమయం, ప్లేసు కొన్ని వివరాలతో సహా గూగుల్ ఫార్మ్లో అప్లోడ్ చేసి మళ్ళీ అదే చాట్బాట్లోనే సబ్మిట్ అని నొక్కితే వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఒక డాష్బోర్డ్ ముఖ్యంగా ఇక్కడ మనకి వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ పోలీసుకి కంప్లైంట్ ఇవ్వడం చాలా సులభంగా ఉంటుంది ఒకటి. రెండోది, మనం ఇచ్చిన కంప్లైంట్ ఒక ఆర్గనైజ్డ్గా డేటా కలెక్షన్ తర్వాత జిల్లా వారీగా సగ్రిగేట్ చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం నంబర్ లాంచ్ చేశామో అనంతపురం జిల్లా వాసులో కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాను. ఈ వరకు మీకు చెప్పాల్సింది ఏమంటే, మనము ఈ కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏమి దాదాపు ఒక మార్చ్ నెలలో మనం ఈ ఒక వాట్సాప్ సదుపాయాన్ని పబ్లిక్కి లాంచ్ చేశాము. 9440796812 ఈ నంబర్ ద్వారా పబ్లిక్కి మనము లాంచ్ చేసిన తర్వాత అనంతపురం జిల్లా నుంచి మనకు వచ్చిన కంప్లైంట్స్ 3754 అయితే, సత్యసాయి జిల్లా నుంచి 1231, అలాగే కర్నూలు నుంచి 139, కర్ణాటక నుంచి 112, కడప నుంచి 71, తెలంగాణ రాష్ట్రం నుంచి 64, గుంటూరు నుంచి 62, ఇలాగ అనంతపురం జిల్లా వాసులో కాకుండా రాష్ట్రం మొత్తం అంతా అన్ని జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి 19, ఈస్ట్ గోదావరి నుంచి 17, ఇలాగ అన్ని జిల్లాల నుంచి కూడా మనకి ఈ వరకు కంప్లైంట్ అలాట్ చేస్తున్నారు. సో దీని ముఖ్యంగా మనము రిసీవ్ చేసుకున్న కంప్లైంట్స్ అన్ని జిల్లాలతో కలిపి ఈ వరకు మనము 6639 కంప్లైంట్స్ మనకి ఇన్ని మొబైల్ పోయినట్టు ప్రజల నుంచి మనకి కంప్లైంట్ అందడం జరిగింది. 6639 దీని భాగంగా మనము ఈ వరకు రికవరీ చేసిన మొబైల్స్ 1079.
1079 మొబైల్స్ అతి తక్కువ సమయంలో అంటే మార్చ్ మధ్యలో మనము లాంచ్ చేసాం అరౌండ్ 17th ఆ టైం లాంచ్ చేస్తే దాదాపు ఒక రెండు నెలలోని ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లోనే 1079 మొబైల్స్ రికవరీ చేసి బాధితులకి అప్పచ్చడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజున పెద్ద మొత్తం ఒక దాదాపు ఒక 300 మంది ఆ మొబైల్ పోగొట్టుకున్న బాధితులకి రికవరీ చేసి ఈ మొబైల్ మనం అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కంప్లైంట్స్ ఇంకా మీదట సింపుల్గా పంపించే విధానం బాగా సులభంగా చేస్తున్నాము. ఈ రికవరీ మొబైల్స్ కూడా కర్నూలు నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి, కడప నుంచి, గుంటూరు, తెలంగాణ నుంచి కూడా మన పోలీస్ టీమ్ స్పెషల్గా వెళ్ళి అక్కడ కూడా రికవరీ చేసుకుని రావడం జరిగింది. ఎందుకంటే ఒకసారి మొబైల్ పోగొట్టుకున్న మొబైల్ తెలంగాణలో హైదరాబాద్లో యాక్టివేట్ అయి ఉంటుంది, కొన్ని చోట్ల వేరే జిల్లాలో ఉంటుంది. ఆ జిల్లాలో కూడా మన పోలీస్ సిబ్బంది వెళ్ళి లోకల్ పోలీస్ సహాయం తీసుకుని అన్ని మొబైల్స్ రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పచెప్పడం జరుగుతుంది. సో 1079 మొబైల్స్ దాదాపు ఒక మొబైల్ 10,000 మీరు వేసుకున్న ఒక కోటి కింద పైన 1 crore ఒక కోటి విలువ గల మొబైల్ ఈరోజు మనము ఒక్క ఎఫ్ఐఆర్ లేకుండా ఏది ఎప్పటి లేకుండా సింపుల్ ఒక వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు, ఈరోజు వచ్చి మొబైల్ తీసుకుపోతున్నారు. మధ్యలో వాళ్ళు కూడా ఏమి ఎవరిని ఇబ్బంది పెట్టలేము. మేము కూడా సింపుల్గా మొబైల్ ట్రేసింగ్ మెకానిజం ద్వారా ఈరోజు రికవరీ చేస్తుంది. దాదాపు ఒక 1 crore రూపాయల మొబైల్ని ఈరోజు వరకు మనము రికవరీ చేసి బాధితులకు అప్పచెప్తున్నాను.